మగువా మగువా వీళ్ళు అనుకున్నారు. ఓకే. మగువా అన్నమాట వేణు అని వాళ్ళు అనుకున్నారు. అనుకు నేను ఎంట్రీ అయ్యేటప్పటికి ఆ పల్లవి ట్యూన్ అయింది. ఆ పల్లవి వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఐ థింక్ పల్లవి ట్యూన్ అప్పుడు కూడా నేను ఉన్నాను. సో స్పాట్లో లోకానికి తెలుసా నీ విలువ అన్న దగ్గర వాళ్ళకి అంటే వాళ్ళ ఆలోచన మాత్రంగా ఉన్నటువంటి ఒక దానికి ఒక రూపం దొరికి వాళ్ళకు ఒక హై వచ్చి ఎస్ ఇట్ ఈస్ అన్న లెక్కలో ఒక ఎక్సైట్మెంటు. ఆ తర్వాత రోజు నాకు బాగా గుర్తు ప్రసాద్ ల్యాబ్స్లో తెల్లవారు వెరీ ఎర్లీ అవర్స్ కూర్చున్నాం, ఒక 6:30 ప్రాంతంలో కూర్చున్నాం. చాలా ప్రశాంతంగా అగరబత్తి వెలిగించినంత ప్రశాంతంగా తమను నేను, వేణు కొంచెం లేట్గా జాయిన్ అయ్యాడు ఆ రోజు యాక్చువల్గా. అట్లా అట్లా వీళ్ళు కదలాడిస్తూ ఇది వాళ్ళతో పడద్దాం వీళ్ళతో పడద్దాం అనుకుంటూ ఒక ప్రశాంత వాతావరణం. సో అలా అది యాక్చువల్గా అది టెక్నికల్గా కూడా యాక్చువల్గా మ్యూజికల్గా కూడా ఒక చిన్న చేంజ్ ఓవర్ ఏదో ఉంటుంది. అదొక ప్రయోగం చేశాడు తమన్ పల్లవి టు చరణం. సో ఆ బిట్ ఫ్లూట్ బిట్గా మారుతుంది ఆ ట్రాన్సిషను. సో అదంతా కూడా ఆ రోజు ఆ ఉదయం పూట జరిగిన వ్యవహారం. అక్కడ స్పాట్లో చరణం కంపోజ్ చేసుకుని నేను ఒకరోజు రెండు రోజులు ఎక్కువ శ్రమ పడలేదు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా రచయితలకు ఎవరికైనా కానీ ఒక మంచి కంటెంట్ డెలివరీ చేద్దామని ఆలోచన, ఎప్పుడు ఏ రూపేణా మంచి పాట వస్తుందా, ఏ సందర్భం వస్తుందా, ఎవరు మంచి సందర్భం కన్ఫ్యూజ్ చేసిన రాయమని అడుగుతారని చూస్తూ ఉంటాం. అలాంటిది ఇలాంటి పెద్ద సినిమాలో ఇలాంటి ఒక నోబుల్ థాట్, ఒక నోబుల్ ఐడియా, దట్ టు ఒక కటౌట్ పవన్ కళ్యాణ్ గారి లాంటి. ఎందుకంటే మనం ఎంత గొప్పగా రాసినా కానీ రీచ్ అవ్వాలి అంటే ఒక మంచి క్యాన్వాస్ దొరకాలి మనకు. సో ఇక్కడ ఇంతకు మించిన ఇంకా సందర్భం, ఒక అవకాశం, ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఏముంటుంది? పైగా మంచి సందర్భం. ఛాలెంజ్ ఒకటి, ఎవరు గుర్తుపట్టిన ఛాలెంజ్ ఒకటి ఉంది ఇందులో. ఏమిటంటే అంతకుముందు తమను నేను కలిసి చేసినటువంటి పాట పెనిమిటి పాట, ఒక భార్య యొక్క ఆవేదన. బట్ ఇక్కడ ఏంటంటే మగువ అంటే ఇట్స్ మోర్ ఏ జనరిక్ టర్మ్, ఒక భార్య కాదు, ఒక స్త్రీ గురించి. సో జనరల్గా అమ్మ అన్న లెక్క వెళ్ళకూడదు. సో ఇక్కడ ఈ పాట మరో అమ్మ పాట లాగా కేటగరైజ్ అయ్యేలాగా అవ్వకుండా జనరల్ ఇన్ జనరల్ ఆడవాళ్ళ గురించి, స్త్రీల గురించి అన్న అర్థం వచ్చేలాగా చేయాలి. అమ్మ గురించి, ఒక భార్య గురించి అలా కాదు, ఒక స్త్రీ గురించి, మగువ గురించి. అది నాకు మాత్రం నేను పెట్టుకున్న నియమం. ఈ పాట మరో అమ్మ పాటలాగా గుర్తించబడింది అనుకోండి, పర్పస్ ఇస్ లాస్ట్. సో అది నాకు పెట్టుకున్న ఛాలెంజ్. ప్లస్ ఇంకా మిగతా కంటెంట్ ఎలా గొప్ప మాట్లాడటం, ఎక్కువ వెర్షన్స్ కూడా ఏం రాయలేదు యాక్చువల్గా. సో వేణుకు నేను యాక్చువల్లీ కలవకుండా ఫోన్లో చెప్పగానే ఆ ఎక్సైట్మెంట్, మంచి మంచి ఒక కంటెంట్ కుదిరింది. ట్యూన్ ఇస్ ది వెహికల్ బేసికల్గా, ట్యూన్ అంటే. ఎందుకంటే ఫస్ట్ ఇట్స్ మ్యూచువల్ ప్రైజ్ అని కాదు. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే నిన్న మొన్న తమను మాట్లాడుతూ అన్నాడు, చాలా నిజం, మీ మాట నాకు రక్ష, నా పాట మీకు రక్ష అన్నాడు. సో మ్యూజిక్ లిరిక్స్ అలా ఉంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనం సగ్గా మాట్లాడగల ఒక ప్లాట్ఫామ్ కూర్చొని ఇవ్వగలిగితే వీ కెన్ క్రియేట్ వండర్స్. ఆఫ్ కోర్స్ మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు వేణు, బట్ దాన్ని సాకారం చేయాలంటే మేము ఇద్దరం కదా. సో ఆ రకంగా ఎక్కువ శ్రమ పడలేదు, ఎందుకంటే నోబుల్ కంటెంట్ అది, తక్కువలో పని అయిపోయింది. బట్ వేణు కూడా చాలా స్వచ్ఛమైన మనిషి, ఇక్కడే దీనికి పెద్ద ఇది ఉండదు, గ్యాప్ ఉండదు. ఆ జెన్యున్గా మనందరం గుర్తించాలి, ఒక ఆడపిల్ల తండ్రి, ఓకే, ఆడవాళ్ళ పట్ల పరిపూర్ణంగా గౌరవం ఒక మనిషి తను క్రియేట్ చేశాడు. ఒక చిన్న సబ్జెక్ట్ యొక్క ఏమంటాం దాంట్లో ఉన్న ఆ కీలకమైనటువంటి విషయాన్ని పట్టుకుని ఈ కట్అవుట్కు తగినట్టుగా దాన్ని క్రాఫ్ట్ చేసి తనలో ఉన్న ఒక పవన్ కళ్యాణ్ గారు అమ్మాని ఎలా చేస్తాడు, మామూలు విషయం కాదు. సో అట్లా మగువ మగువ సమకూరింది. డెఫినెట్గా విడుదల మర్నాటి నుంచి మంచి రెస్పాన్స్, అంటే అన్ని పాటలకి ఇప్పుడు ట్విట్టర్లో కూడా చూస్తున్నాను నేను, అన్ని పాటలకి రెస్పాన్స్ వస్తుంది కానీ రెస్పెక్ట్ రాదు అంటారు. ఈ పాటకు రెస్పెక్ట్ అని, రెస్పెక్ట్ ఈజ్ ఏ వాల్యుబుల్ వర్డ్, అన్ని పాటలకు దొరకదు అది. సో ఆ ప్లేస్మెంట్లో అక్కడ మనం ఉంటాం, మనం చేసిన అదృష్టం. అది కూడా మాకు ఉమెన్స్ డే కూడా కలిసి రావడం మళ్ళీ ఉమెన్స్ డే చాలా విచిత్రంగా. అంటే మాకు జనరల్గా మా మ్యూజిక్ డైరెక్టర్స్కి ఏముంటుందంటే ప్రాబ్లమ్స్, ఫిల్మ్గా నాకు తెలియదు బికాస్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ అతని షూస్కి ఎప్పుడు వి డోంట్ జంప్. యాజ్ అ కంపోజర్గా ఒక 1 ఇయర్ ముందర చేసిన పాటలు ఇవన్నీ, దాన్ని జనరల్గా ఒక పాటకి ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది, చచ్చిపోతుంది ఆ పాట. ఎంత ట్యూన్ మీరు చేసినా అది కొంచెం చచ్చిపోయే పాటలు ఉంటాయి, అంటే వెంటనే అయిపోతాయి. యూ డోంట్ రిమెంబర్ ఆఫ్టర్ 6 మంత్స్. ఇట్ మేబీ ఓవర్లోడింగ్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ పాటలో వల్ల, ఎన్నో కారణాల వల్ల పాత పాటలు మర్చిపోతారు. సో ఈ లాంగ్ పెట్టి ఉండే పాటలు చేయడం చాలా కష్టం. ఈ సినిమాలో మాకేం అనిపించిందంటే, బికాస్ మేము జనరల్గా సినిమా దాటి వెళ్ళిపోయాం, వీ క్రాస్ మోర్ దెన్ ఫిల్మ్. ఒక వరల్డ్ ఇంటర్నేషనల్ డే ఉమెన్స్ డేకి అమ్మాయిల కోసం వాట్ వీ కెన్ డూ అనేది. సో వీ మేము ముగ్గురం చేసుకున్న డెసిషనే మగువ మగువ. ఇంకా సినిమా దాటి వెళ్ళిపోయాం అప్పుడే మాకు ఈ సైజ్, బికాస్ సినిమా కూడా మాకు తక్కువే అనిపించింది, దాన్ని మించి ఏం చేయగలం.
బికాస్ తీసుకున్న ఇది వరల్డ్ వైడ్ జరిగే ఒక ఇష్యూస్ ఈ రేప్ అనేది ఇవన్నీ ఇట్స్ నాట్ అట్ ఆల్ యాక్చువల్లీ ఎంత ఎంత వర్స్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు దిస్ నేషన్ అలా అది ఆలోచనే తప్పు కదా ఒక 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 అమ్మాయి పర్మిషన్ లేకుండా ముట్టడం కానీ మాట్లాడడం కానీ చేయడం కానీ ఇట్స్ లైక్ వర్స్ట్ థింగ్ అ మ్యాన్ కెన్ డూ ఇట్స్ నాట్ కరెక్ట్ సో మాకు ఇవన్నీ దాటి ఎలా ఓకే ఓకే అమ్మాయి అంటే ఎంత గొప్పది సో వెంటనే దానికి తగిన వేణు ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ ఐడియాస్ లిరికల్ వీడియోస్ ఐడియాస్ కానీ దాంట్లో అందరినీ అసలు హిమాదాస్ నుంచి అసలు ఎంతో పెద్ద పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఫొటోస్ అన్నీ ఎంతో బ్యూటిఫుల్గా పెట్టి అంటే వీళ్ళందరూ ఎలా సాధించగలిగారు లైఫ్లో ఎంత ఎంత గ్రేట్ ఒక 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 అమ్మాయిగా ఉండి వాళ్ళు ఒక దానికి ఎంత రెస్పెక్ట్ తెచ్చుకున్నారు మదర్ టెరెసా కానీ ఒక మనం మాట్లాడుకుంటే ఎంతోమంది ఉన్నారు ఇండియాలోనే ఎంత గ్రేట్ ఒక స్పోర్ట్స్ మెన్షిప్ కానీ ఒక స్పోర్ట్స్ సైడ్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్ సైడ్ కానీ ఒక మ్యూజిక్ సైడ్ కానీ పాడే సైడ్ కానీ ఒక సోషల్ యాక్టివిస్ట్గా సరే ఒక పొలిటీషియన్ సైడ్లో కానీ సో ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ ఉంది సో అవన్నీ గుర్తించడానికి ఒక తీసుకున్న ఒక వేణుని ఈ చాలా బ్యూటిఫుల్గా రామ్జీ గారు అర్థం చేసుకున్నారు ఎలా ఈ పాటను చెప్పగలం సో అతను ఆ బాధ్యత తీసుకుని అంటే ఆ చరణం లైన్స్ నీ కాటుకు మీరు చెప్పండి సార్ ఆ చరణం లైన్స్ మీరు వింటే అసలు కళ్ళు మూసుకుని మీరు వింటే అసలు ఇంకా రెగ్యులర్గా మీరు పొద్దున మీరు 6:30కి ఇంట్లో లేచి మీరు జనరల్గా ఇంట్లో జనరల్గా ఉండేటట్టు ఉంటుంది మీ కాటుక కనులు పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా టిఫిన్ బ్యాగ్స్ సర్ది అయిపోతే మనకి అంటే చాలా తక్కువ మంది లిరిసిస్టులు ఉన్నారు అందులో మంచి లిరిసిస్టులు ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు సినిమా సాహిత్యానికి వాల్యూ తెచ్చిన వాళ్ళు మన మొదటి నుంచి మాట్లాడుకుంటే ఆత్రేయ గారు సీతారామ శాస్త్రి గారు వేటూరి గారు తర్వాత అంటే ఈ జనరేషన్లో డెఫినెట్గా అశోక్ తేజ గారు ఈ జనరేషన్లో మళ్ళా శాస్త్రి గారు తర్వాత డెఫినెట్గా సినిమా సాహిత్యాన్ని ఇంకొక లెవెల్కి ఇంకొక మెట్టుకి అంటే సినిమా కంటే ఎక్కువ అని తీసుకెళ్ళిపోయిన దానిలో గురువు గారు గ్యారంటీగా ఉంటారు తర్వాత మనం అందరం దీని గురించి మాట్లాడుకుంటాం నేను ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు వేదు అసలు ఎందుకు ఈ పాట పెట్టాలనుకుంటున్నాను క్వశ్చన్ వేశారు నాకు ఈ సినిమాలో ఈ పాట లేదు ఒరిజినల్లో నువ్వు ఎందుకు ఈ పాట పెట్టాలనుకుంటున్నావు నేను ఒకటే విషయం చెప్పాను గురుగారు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్ సో ఇది ఒక ఉమెన్కి సంబంధించింది సో చాలా తక్కువ సినిమాలలో గురుగారు ముందు చెప్పినట్టు ఒక అమ్మ పాటను అలాంటి పాటలు వచ్చాయి కానీ ఓవరాల్గా ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకునే లేదు యాక్చువల్లీ మగవ మగవ కూడా ఎందుకు అనుకున్నా అది ఎందుకు వచ్చిందంటే మగవ అనే టైటిల్ అనుకున్నాం పెట్టొచ్చా ఈ సినిమాకి మగవ అని టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని నేను లైక్ అనుకున్నాం అది అంటే యాక్చువల్గా అంటే కళ్యాణ్ గారి దానికి అది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి మళ్ళీ మార్చాము సో ఆ సిచ్యువేషన్ అప్పుడు చెప్పినప్పుడు నేను గురుగారు వెరీ సింపుల్ అంటే ఆయన చెప్పినట్టుగా నేను చాలా తక్కువ వర్డ్స్ లో క్లియర్ గా చెప్పేశాను ఏంటంటే గురుగారు ఇది ఒక అవకాశం మన మన తల్లి గురించి మన భార్య గురించి మన స్నేహితురాలు గురించి మన కూతురు గురించి మాట్లాడుకునే ఒక బ్యూటిఫుల్ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు ప్లస్ ఇది ఒక కళ్యాణ్ గారు లాంటి సినిమాలో దీన్ని రీచ్ వేరు ఇంతకంటే ఒక్కటి చెప్పలేదండి నేను ఒక్క మాట కూడా చెప్పలేదు ఆ సాహిత్యంతో నాకు ఇప్పటికీ కూడా ఆయన ఫస్ట్ టైం రాసినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నిజంగా కూడా గురుగారు మీకు మళ్ళొకసారి వందనం.